డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ లెసన్ లో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఎందుకని అంటే ఈ లెసన్ లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందన్నమాట. సో కేర్ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్? అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సరే, ఇక్కడ చూడండి, ఇది ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్. ఇది మామూలుగా వైర్ అయితే కరెంట్ క్యారీ చేయకపోతే అప్పుడు దీన్ని ఒట్టి వైర్ అనే అంటారు. కరెంట్ ఎప్పుడైతే ఇది క్యారీ చేస్తున్నదో, ఇది ఒక మ్యాగ్నెట్ అనమాట. అంటే మ్యాగ్నెట్ లాగా మారిపోతుంది, దాని చుట్టూరా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. మ్యాగ్నెట్ ఉన్నప్పుడు ఫీల్డ్ ఉంటుంది కదా, మరి డెఫినెట్ గా ఫీల్డ్ లైన్స్ కూడా ఉంటాయి. సో ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది, దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఒక కంపాస్ నీడిల్ కనుక పెడితే కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది అని ఆయర్స్టెడ్ ప్రూవ్ చేశాడు. కాబట్టి మూవింగ్ ఛార్జ్ అనేది, కరెంట్ అంటే మూవింగ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రాన్స్ మూవ్ అవటమే కరెంట్ అంటే. మూవింగ్ ఛార్జ్ అనేది మ్యాగ్నెటిజాన్ని క్రియేట్ చేస్తుందని ఆయిర్స్టెడ్ ప్రూవ్ చేశాడు. ఇదే ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్. తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ ఆంపియర్స్ లా అండ్ బయాట్ సేవ్ అట్లా, ఆ రెండు లాస్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్ అనమాట. ఈ కరెంట్ క్యారీయింగ్ వైరు ఐ కరెంటును క్యారీ చేస్తున్నది. మీకు తెలుసు ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుందని. దీని చుట్టూరా కూడా ఏం క్రియేట్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? రైట్, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత? బి. ఇది ఒక క్లోజ్డ్ పాత్ కదా, క్లోజ్డ్ పాత్. ఆ క్లోజ్డ్ పాత్ లోపల కరెంట్ అనేది ఎన్క్లోజ్ అయి ఉన్నది. ఇప్పుడు దీంట్లో చిన్న ముక్క తీసుకున్నారు అనుకో, ఆ చిన్న ముక్కని డిఎల్ అంటారు, అంటే స్మాల్ ఎలిమెంట్. ఈ ఆంపియర్ లా ఏం చెప్తుందంటే సర్క్యూట్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అలాంగ్ ఏ క్లోజ్డ్ పాత్, ఇదే క్లోజ్డ్ పాత్, ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ టైమ్స్ టు ది కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ది క్లోజ్డ్ పాత్. అంటే ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ అనమాట. ఇదే ఆంపియర్స్ లా. ఈ ఆంపియర్స్ లా స్టేట్మెంట్ ని మీరు ఇలాగే నేర్చుకోండి. మీకు డీటెయిల్డ్ గా కావాలంటే నేను యూట్యూబ్ లో చెప్పిన వీడియోస్ చూడండి. ఓకేనా? నెక్స్ట్, అది అయిపోయిన తర్వాత బయాట్ సేవట్లా కూడా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు మనం బయాట్ సేవట్లా ఏంటో చూద్దాం. సరే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ బయాట్ సేవట్లా? ఇప్పుడు ఇదొక వైరు. ఆ వైర్ అనేది ఏ షేప్ లో అయినా ఉండొచ్చు. ఓకేనా? అది పర్టికులర్ గా ఒక షేప్ లో ఉండాల్సిన పని ఏం లేదు. దాంట్లో ఎంత కరెంట్ క్యారీ అవుతున్నదంటే ఐ కరెంట్ క్యారీ అవుతున్నది. బయాట్ సేవట్ లా ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ ఇది ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్ అనమాట. ఇది ఏ షేప్ లో అయినా ఉండొచ్చు. మరి ఈ కరెంట్ క్యారీయింగ్ వైర్ లో ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే ఐ కరెంట్ పాస్ అవుతున్నది. దాని నుంచి సమ్ స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంది, పాయింట్ పేరు పి. మరి ఈ పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత? ఎందుకంటే ఇది కరెంట్ క్యారీయింగ్ వైర్, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ అని మీ అందరికీ తెలుసు. దానికోసం బయాట్ సేవట్ ఏం చెప్పాడంటే ఈ వైర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోండి. ఒక్కొక్క చిన్న భాగాన్ని ఎలిమెంట్ అంటారు, డిఎల్. ఈ చిన్న ఎలిమెంట్ వల్ల ఈ పి అనే పాయింట్ దగ్గర ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిబి కనుక్కోండి. డిబి అంటే కొద్ది ఫీల్డ్ స్ట్రెంగ్త్. తర్వాత మనం మొత్తం వైర్ వల్ల కనుక్కోవచ్చు అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు కరెంట్ ఎంత? ఐ. స్మాల్ ఎలిమెంట్ ఎంత? డిఎల్. ఈ డిఎల్ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఆర్. కరెంటు డైరెక్షన్ కి ఆర్ డైరెక్షన్ కి మధ్యలో యాంగిల్ ఎంత? థీటా అనమాట.
ఇప్పుడు డిబి అనేది దేనికి ప్రపోర్షనల్ అంటే ఐకి ప్రపోర్షనల్, అంటే కరెంట్కి. డిబి అనేది డిఎల్కు ప్రపోర్షనల్, డిబి అనేది సైన్ తీటాకు ప్రపోర్షనల్, డిబి అనేది ఆర్ స్క్వేర్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ నాలుగు కలిపితే బయాడ్ సేవ్ అట్లా వచ్చేసినట్టే. డిబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ డిఎల్ సైన్ తీటా బై ఆర్ స్క్వేర్. ఇదే బయాడ్ సేవ్ అట్లా. డిబి ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ పెట్టాలి, మ్యూ నాట్ బై 4π ఐడిఎల్ సైన్ తీటా బై ఆర్ స్క్వేర్. ఓకేనా? ఇదే బయాడ్ సేవ్ అట్లా. ఇప్పుడు మీకు మొత్తం కావాలంటే బి కావాలంటే ఏం లేదు, సింపుల్గా ఇంటిగ్రల్ డిబి చేస్తే బి వస్తుంది అన్నమాట. కాబట్టి ఒక వైర్ వల్ల ఇండక్షన్ కనుక్కోవాలంటే ఫస్ట్ దాన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్గా చేసుకొని ఒక చిన్న ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఇండక్షన్ ఎంతో కనుక్కొని దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు మొత్తం ఇండక్షన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడు, ఇది ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ అన్నమాట. ఈ కరెంట్ క్యారింగ్ కాయిల్లో ఎంత కరెంట్ పాస్ అవుతున్నది, ఐ కరెంట్. ఈ కాయిల్లో ఉన్న చుట్ల సంఖ్య ఎంత, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్, TURNS, టర్న్స్ అంటే చుట్ల సంఖ్య. మరి ఇప్పుడు ఈ కాయిల్ ఎలా బిహేవ్ చేస్తుంది, డెఫినెట్గా ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆ కాయిల్ యొక్క సెంటర్ ఏంటి, ఓ. ఓ ఇదేంటిది, కాయిల్ యొక్క యాక్సియల్ లైన్ అనమాట. యాక్సియల్ లైన్ మీద పి అనే పాయింట్ ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ మ్యాగ్నెట్ల వల్ల ఈ పి అనే పాయింట్ దగ్గర ఇండక్షన్ ఎంత అంటే ఇది ఫార్ములా, బి ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఎన్ ఐ ఆర్ స్క్వేర్. ఇక్కడ నేను స్మాల్ ఆర్ పెట్టాను లే, వాడు క్యాపిటల్ ఆర్ పెట్టాడు అంతే, మీరు కూడా క్యాపిటల్ ఆర్ పెట్టుకోండి, బై 2 × r² + x² / 3/2. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది ఒక కాయిల్, కాయిల్లో కరెంట్ పాస్ అవుతున్నది ఐ కరెంట్, దాంట్లో చుట్ల సంఖ్య ఎన్ అనమాట, ఎన్ టర్న్స్ ఉన్నాయి. ఈ కాయిల్ ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, దాని సెంటర్ ఓ నుంచి యాక్సియల్ లైన్ మీద ఎక్స్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ ఉంది. పి అనే పాయింట్ దగ్గర ఇండక్షన్ ఎంత అంటే మ్యూ నాట్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ బై 2 × r² + x² / 3/2. ఓకేనా? సరే ఇప్పుడు సెంటర్ దగ్గర ఎంత అని అడిగినప్పుడు మీరు ఈ పి అనే పాయింట్ దగ్గరకు వచ్చిందనుకోండి ఎక్స్ వాల్యూ తగ్గిపోతుంది, పి అనే పాయింట్ ఇంకా దగ్గరికి వస్తే ఎక్స్ వాల్యూ ఇంకా తగ్గుతుంది, పి అనే పాయింట్ వచ్చి ఓ దగ్గర కూర్చుంది అనుకోండి అప్పుడు ఎక్స్ 0 అవుతుంది అనమాట. సెంటర్ దగ్గర అంటే ఎక్స్ 0 పెట్టండి, అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, మ్యూ నాట్ ఎన్ ఐ ఆర్ స్క్వేర్ బై 2 × ఇప్పుడు ఇది ఎక్స్ 0 అంటే r² / 3/2 అంటే ఆర్ క్యూబ్, అప్పుడు ఎంత, మ్యూ నాట్ ఎన్ఐ బై 2r అనేది సెంటర్ దగ్గర ఇండక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ కాయిల్ వల్ల రెండు పాయింట్స్ దగ్గర ఇండక్షన్ కనుక్కున్నాం, ఒకటి p దగ్గర అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ p, రెండోది ఓ దగ్గర, ఓ దగ్గర మ్యూ నాట్ ఎన్ఐ బై 2r అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ ఎన్ టర్మ్స్ క్యారీస్ ఏ కరెంట్ ఐ, వాట్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇదే సర్క్యులర్ కాయిల్ అనమాట, నేను ఇక్కడ గీస్తున్నాను. ఈ సర్క్యులర్ కాయిల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక దీంట్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దీని రేడియస్ ఎంత, రేడియస్ ఎంత అంటే స్మాల్ ఆర్ అనమాట. డెఫినెట్గా ఇది ఒక మ్యాగ్నెట్ అయితే దీనికి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, ఏ మ్యాగ్నెట్కైనా సరే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. దానికి ఫార్ములా ఎన్ఐఏ, మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా ఎన్ఐఏ. ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్, ఐ అంటే కరెంటు, ఏ అంటే దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఎన్
ఇంటూ ఇది సర్క్యులర్ షేప్ లో ఉంది కాబట్టి ఏరియా పై ఆర్ స్క్వేర్. సో ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ కి ఫార్ములా. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఆఫ్ లెంగ్త్ ఎల్ క్యారింగ్ ఏ కరెంట్ ఐ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ బి, వెన్ డస్ ఇట్ బికమ్స్ మ్యాక్సిమం? సరే, ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయంటే అది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థము. ఇది ఏంటిది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఇలాంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక కండక్టర్ ఒకటి ఉంది. ఇదే ఒక కండక్టర్. ఆ కండక్టర్ ఎంత కరెంట్ క్యారీ చేస్తున్నది, ఐ కరెంట్. ఆ కండక్టర్ లెంగ్త్ ఎంత, ఎల్. కండక్టర్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉందా, ఫీల్డ్ డైరెక్షన్ తో తీటా యాంగిల్ చేస్తున్నదా, ఫీల్డ్ డైరెక్షన్ తో తీటా యాంగిల్ చేస్తున్నది. ఇలాంటి ఒక కండక్టర్ ను తీసుకొచ్చి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఈ కండక్టర్ మీద ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఎఫ్ ఎంత అంటే బిఐఎల్ సైన్ తీటా. ఇది ఫోర్స్ ఫార్ములా. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ తీటా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ కండక్టర్ ఫీల్డ్ కి ఇలా ప్యారలల్ గా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తీటా జీరో. తీటా జీరో అయితే ఎఫ్ ఎంత, జీరో. అంతేగా బిఐఎల్ సైన్ జీరో అవుతుంది కదా, అది మినిమం ఫోర్స్. అంటే కండక్టర్ మీద మినిమం ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తుంది, ఆ కండక్టర్ ఫీల్డ్ కు ప్యారలల్ గా ఉన్నప్పుడు. అలా కాకుండా కండక్టర్ ఫీల్డ్ తో ఇలా ఉందనుకో, నార్మల్ గా ఉందనుకో, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉందనుకో, తీటా 90 కదా, అప్పుడు ఎఫ్ ఎంత, బిఐఎల్ సైన్ 90 అంటే బిఐఎల్ అవుతుంది అనమాట. సైన్ 91 కదా మ్యాక్సిమం. సో కండక్టర్ మీద మినిమం ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తుంది, మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తుంది. కండక్టర్ ఫీల్డ్కు ప్యారలల్ గా ఉన్నప్పుడు దాని మీద మినిమం ఫోర్స్ పనిచేస్తుంది. ఎంత అంటే జీరో, అంటే అసలు ఫోర్స్ పనిచేయదు. కండక్టర్ ఇలా ఫీల్డ్కు నార్మల్ గా ఉన్నప్పుడు దాని మీద మ్యాక్సిమం ఫోర్స్ పనిచేస్తుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఐఎల్. అలా కాకుండా తీటా యాంగిల్ తో ఉంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఐఎల్ సైన్ తీటా. ఈ ఫోర్స్ అనేది కండక్టర్ మీద పనిచేస్తుంది, కండక్టర్ అనేది నెట్టివేయబడుతుంది అనమాట. అది ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది అంటే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ చూసాం మనం, ఆ ప్రకారంగా ఫోర్స్ డైరెక్షన్ అనేది చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ అదే ఇదంతా కూడా చార్జ్డ్ పార్టికల్ విషయం మాట్లాడాడు. ఈ సేమ్ టు సేమ్ ఇలానే చార్జ్డ్ పార్టికల్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా చూడండి జాగ్రత్తగా. ఇదేంటిది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఇలా గీస్తున్నానంటే ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ప్యారలల్ గా గీస్తున్నానంటే అర్థం ఏంటిది, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత, బి. ఇలాంటి ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది ఇలా వెళ్తున్నది. చార్జ్డ్ పార్టికల్ అంటే ఏంటది, సమ్ ఎలక్ట్రాన్ కావచ్చు, దానికి నెగటివ్ ఛార్జ్ ఉంది, ప్రోటాన్ కావచ్చు, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది, లేదా ఆల్ఫా పార్టికల్ కావచ్చు, రెండు యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ ఉంది. న్యూట్రాన్ అవటానికి అయితే లేదు, ఎందుకంటే న్యూట్రాన్కి అసలు ఛార్జే లేదు. సరే, ఒక చార్జ్డ్ పార్టికల్ ఇలా వెళ్తుంది, న్యూట్రాన్ అయితే కాదు అది ఖచ్చితంగా. ఆ చార్జ్డ్ పార్టికల్ ఛార్జ్ ఎంత, క్యూ. అది ఫీల్డ్ డైరెక్షన్తో ఎంత యాంగిల్ చేస్తున్నది, థీటా. ఎంత వెలాసిటీతో వెళ్తున్నది, వి. అప్పుడు ఈ చార్జ్డ్ పార్టికల్ మీద డెఫినెట్ గా ఫోర్స్ పనిచేస్తుంది. ఎందుకని అంటే అది వేరే ఇంకొక ఫీల్డ్లోకి ఎంటర్ అయింది కదా, అందువల్ల ఈ చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి సైన్ థీటా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిక్యూవి సైన్ థీటా. దాన్నే ఇలా రాస్తారు, క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్ అని. వి బార్ క్రాస్ బి బార్ అంటే విబి సైన్ థీటా సరిపోయిందిగా, విబి సైన్ థీటా అని. ఇది ఎఫ్ బార్.
ఒకవేళ ఈ ఛార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్కు ప్యారలల్ గా ఎంటర్ అయితే అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో, కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అలా కాకుండా ఈ ఛార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్కు పర్పెండికులర్ గా ఎంటర్ అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిక్యూవి మ్యాక్సిమం ఫోర్స్ అవుతుంది. సో ఈ ఛార్జ్డ్ పార్టికల్ మీద మినిమం ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తుంది, మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తుంది? ఛార్జ్డ్ పార్టికల్ కనుక ఫీల్డ్కు ప్యారలల్ గా ఎంటర్ అయితే దాని మీద పనిచేసే ఫోర్స్ జీరో మినిమం, అది. ఛార్జ్డ్ పార్టికల్ కనుక ఫీల్డ్కు పర్పెండికులర్ గా ఎంటర్ అయితే దాని మీద మ్యాక్సిమం ఫోర్స్ పనిచేస్తుంది, అదంటే ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిక్యూవి. ఓకేనా? సో ఇందాక చెప్పింది ఇది రెండు ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్, అమ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి తేడా ఏంటి? అమ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి తేడా ఏంటంటే, వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనమీటర్, వాట్ ఈస్ ది స్మాల్, హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనమీటర్ ఇంటూ అమ్మీటర్, ఇవి చెప్పుకున్న తర్వాత తేడాలు చెప్పుకుందాం. ఎందుకంటే అమ్మీటర్ అంటే ఏంటి, వోల్ట్ మీటర్ అంటే ఏంటో కొద్దిగా తెలిసిన తర్వాత ఆ డిఫరెన్సెస్ ఈజీగా ఉంటాయి. వాట్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ అనేది చెప్పుకుందాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ఒక నార్త్ పోల్ ఉంటుంది ఇట్లా, ఇక్కడ ఒక సౌత్ పోల్ ఉంటుంది. ఈ రెండు పోల్స్ మధ్యలో ఒక రెక్టాంగులర్ కాయిల్ ని సస్పెండ్ చేస్తుంటారు అన్నమాట, వేలాడ తీసుంటారు. ఆ రెక్టాంగులర్ కాయిల్ అనేది ఒక పాస్వార బ్రాంచ్ వైర్ తో వ్రేలాడుతుంటది. దీని మీద రెండు టార్కులు పనిచేస్తాయి. ఒక టార్క్ ఏమో దీని ప్రక్కకు దిప్పాలని ట్రై చేస్తుంది, దాని డిఫ్లెక్టింగ్ టార్క్ అంటారు, అది బిఐఏఎన్. ఇంకొక టార్క్ ఏమో మరలా యథాస్థానానికి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది, దాని రిస్టోరింగ్ టార్క్ అంటారు. ఆ రెండు టార్కులు ఎక్కడ ఈక్వల్ అవుతాయో అక్కడ ఈ తీగ చుట్ట అనేది నిలబడుతుంది. సో ఈ కరెంటు క్యారీయింగ్ కాయిల్ అంటే ఈ కాయిల్లో కరెంటు ప్రయాణిస్తున్నప్పుడు, కరెంటు పాస్ అవుతున్నప్పుడు దీని మీద టార్క్ పనిచేస్తుంది అనేదే ఈ మూవింగ్ కాయిల్ గ్యాల్వానామీటర్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్. సో ఈ ఎంసీజీలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఒక కాయిల్లో కరెంటు పాస్ అవుతున్నప్పుడు అలాంటి కాయిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే దాని మీద టార్క్ పనిచేస్తుంది. ఇక్కడైతే రెండు పనిచేస్తున్నాయి, ఒక టార్క్ ఏమో ప్రక్కకు దిప్పే టార్క్ డిఫ్లెక్టింగ్ టార్క్, ఇంకోటి ఏమో మరలా యథాస్థానానికి తీసుకొచ్చేది రిస్టోరింగ్ టార్క్. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ సి బై బిఏఎన్ ఇంటూ థీటా, అంతేగా ఐ ఈజ్ ఈక్వల్ కే థీటా. సి బై బిఏఎన్ కే అంటారు, ఐ ప్రపోర్షనల్ టు థీటా. సో కరెంట్ అనేది డిఫ్లెక్షన్ కు, థీటా అంటే డిఫ్లెక్షన్, ప్రపోర్షనల్ గా ఉంటుంది అనేది కూడా దీని ప్రిన్సిపల్. ఇది కూడా రాయాలి, ఈ కాయిల్ మీద టార్క్ పనిచేస్తుంది అనేది ఒక పాయింట్ అయితే, కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్ అనేది రెండో పాయింట్, అవే ఎంసీజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ది స్మాలెస్ట్ కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్ విత్ మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్, అది చాలా కొద్ది కరెంటును కూడా మెజర్ చేయగలుగుతుంది. అది ఎంత కొద్ది కరెంటును మెజర్ చేయగలుగుతుందో తెలుసా, 10⁻⁹ ఆంపియర్స్ వరకు మెజర్ చేయగలుగుతుంది. 10⁻⁹ ఆంపియర్స్ అంటే చాలా కొద్ది కరెంట్ అనమాట, అంత కొద్ది కరెంటును కూడా మెజర్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఎంసీజీ. ఈ దీన్ని మనం అమ్మీటర్ గా ఎలా మారుస్తావు, మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్ ను అమ్మీటర్ గా ఎలా మారుస్తావు అంటే, జాగ్రత్తగా చూడండి, ఇది ఒక వైరు, ఇదే గ్యాల్వానోమీటరు, దీనికి జి అని పేరు పెడుతున్నా. సరే, ఈ వైర్ ఇలా ఉంది, ఓకేనా? మరి దీనికి మనము ప్యారలల్ గా ఒక చిన్న రెసిస్టెన్స్ ని కలిపాం ప్యారలల్ గా,
ఆ చిన్న రెసిస్టెన్స్ని షంట్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు వచ్చేటువంటి కరెంటులో ఎంత కరెంట్ వస్తున్నది, ఐ కరెంటు, మేజర్ కరెంట్ కాస్త ఇటు వెళ్ళిపోతుంది. ఎందుకని మేజర్ కరెంట్ షంట్ గుండా వెళ్తున్నది, ఇది చిన్న రెసిస్టెన్స్ కదా, కాబట్టి అటు వెళ్ళటానికి కరెంట్ ప్రిఫర్ చేస్తుంది. కొద్ది కరెంట్ మాత్రమే ఐజి గ్యాల్వానమీటర్లో నుంచి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుంది, గ్యాల్వానమీటర్లో ఉండే కాయిల్ అనేది కాలిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ గ్యాల్వానమీటర్ని ప్రొటెక్ట్ చేయడానికి దానికి ప్యారలల్గా ఒక చిన్న రెసిస్టెన్స్ని కలుపుతారన్నమాట, దాన్నే షంట్ రెసిస్టెన్స్ అంటారు. ఈ మొత్తాన్ని కలిపి ఒక బాక్స్లో పెట్టేస్తారు. ఆ మొత్తాన్ని కలిపి ఒక బాక్స్లో పెట్టేస్తే దీన్నే సింపుల్గా అమ్మీటర్ అంటారు. సో ఎట్లా తయారైంది చెప్పండి, ఏ గ్యాల్వానమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు అమ్మీటర్ బై కనెక్టింగ్ ఏ లో రెసిస్టెన్స్, స్మాల్ రెసిస్టెన్స్ కాల్డ్ షంట్ రెసిస్టెన్స్ ప్యారలల్ టు ది మూవింగ్ కాయిల్ గ్యాల్వానమీటర్. ఒక చిన్న రెసిస్టెన్స్ని ఇలా కలిపితే అదే అమ్మీటర్గా మారిపోతుంది. ఆ షంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ జి బై ఎన్ మైనస్ వన్. షంట్ ఇక్కడ ఇట్లా రాశాడులే, ఎట్లయినా రాసుకోవచ్చులే. షంట్ రెసిస్టెన్స్ ఎస్ ఎంత అంటే జి అంటే గ్యాల్వానమీటర్ రెసిస్టెన్స్ బై ఎన్ మైనస్ వన్, ఎన్ అంటే రేంజ్ అనమాట. ఎన్ అంటే ఐ టూ బై ఐ వన్, అంటే కలపక ముందు అది ఐ వన్ కరెంటును కొలవగలుగుతున్నది, ఇలా కలిపిన తర్వాత ఇంకా ఎక్కువ కరెంటు ఐ టూను కొలవగలుగుతున్నది అనమాట. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐ టూ బై ఐ వన్ రేంజ్ అంటారు. సో షంట్ రెసిస్టెన్స్ ఎంతో కూడా చెప్పేశాం, ఎలా తయారవుతుందో చెప్పాం, కలపాల్సిన షంట్ ఎంత ఉందో కూడా చెప్పేసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ డు యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వానమీటర్ ఇన్ టు ఏ వోల్ట్ మీటర్, ఇది ఎలా చేస్తారనేది చూడండి. ఇప్పుడు ఇది ఒక వైరు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్. దాని రెండు కొనల మధ్య మనము పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఈ రెసిస్టెన్స్ సమ్ ఎక్స్ అనుకోండి, ఆర్ అనేది ఇంకో దగ్గర ఉపయోగించాల్సి వస్తుందిలే. అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఇలా ప్యారలల్గా ఏం చేస్తాము, గ్యాల్వానమీటర్ని కనెక్ట్ చేస్తాం. కరెంట్ అంతా ఇటు కనుక వస్తే గ్యాల్వానమీటర్ కాలిపోతుందని చెప్పి దీనికి సిరీస్లో ఒక పెద్ద రెసిస్టెన్స్ ఆర్ని కనెక్ట్ చేస్తాం. దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటంటే ఎక్కువ కరెంటు గ్యాల్వానమీటర్ గుండా రావటానికి ఇష్టపడదు. సిరీస్లో పెద్ద రెసిస్టెన్స్ ఉంది కదా, కరెంట్ అంతా పైనుంచి వెళ్ళిపోతుంది. సో ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక బాక్స్లో పెట్టేస్తాం. దేన్ని, గ్యాల్వానమీటర్ని, దానికి సిరీస్లో కలిపినటువంటి ఒక పెద్ద రెసిస్టెన్స్ని, దీన్నే వోల్ట్ మీటర్ అంటారు. కాబట్టి వోల్ట్ మీటర్ ఎట్లొస్తుంది, గ్యాల్వానమీటర్కి సిరీస్లో లార్జ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయాలి, హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్ట్ చేస్తే వోల్ట్ మీటర్ వస్తుంది. వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ఎక్కడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలో అక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేయాలి వోల్ట్ మీటర్ని. వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ని మెజర్ చేస్తుంది, అమ్మీటర్ అనేది కరెంటును మెజర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎంత పెద్ద రెసిస్టెన్స్ కలపాలి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు జి ఇంటూ ఎన్ మైనస్ వన్, ఇది మనం కలపాల్సిన హై రెసిస్టెన్స్. జి అంటే ఏంటి, గ్యాల్వానమీటర్ రెసిస్టెన్స్. ఎన్ అంటే ఏంటి, V2/V1, అంటే కలపక ముందు అది V1 వోల్టేజ్ని మెజర్ చేయగలుగుతున్నది, కలిపిన తర్వాత V2 వోల్టేజ్ని మెజర్ చేయగలుగుతున్నది.
ఆ V2 బై V1 దాని రేంజ్ అంటారు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ మ్యూ నాట్ అండ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్? సి ఈజ్ ఈక్వల్ టు 1/√ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఇదే వాటి మధ్య ఉండే రిలేషన్, 1/√ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఇక్కడ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ని ఎప్సిలాన్ నాట్ అంటారు, పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ని మ్యూ నాట్ అంటారు. ఈ మ్యూ నాట్ అనేదేమో మ్యాగ్నెటిజం లో వచ్చే కాన్స్టెంట్, ఎప్సిలాన్ నాట్ అనేది ఎలక్ట్రిసిటీలో వచ్చే కాన్స్టెంట్ అనమాట. సి అనేది 1/√ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. ఓకేనా? ఈ మ్యూ నాట్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు 4π × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్ అని. ఈ సి అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఆ మూడిటి మధ్య రిలేషన్ ఇదే, సికి మ్యూ నాట్ కి ఎప్సిలాన్ నాట్ కి మధ్య ఉండే రిలేషన్ అంటే ఇదే రాయాలి మనం. ఎప్సిలాన్ నాట్ వాల్యూ కూడా ఇచ్చాడు చూడండి, 8.854 × 10⁻²⁰ కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది కాన్స్టెంట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడమే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ లైస్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ ప్లేన్? ఇదిగో స్మూత్ హారిజాంటల్ ప్లేన్ లోనే ఒక లూప్ అనేది ఉంది. ఓకేనా? కెన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి సెట్? ఇదే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ది లూప్ టర్న్స్ అబౌట్ ది వర్టికల్ యాక్సిస్. అంటే ఈ లూప్ చూసావా, ఈ వర్టికల్ యాక్సిస్ దృష్ట్యా టర్న్ అయ్యేటట్టుగా, ఇట్లా టర్న్ అయ్యేటట్టుగా బీని మనం క్రియేట్ చేయగలమా అని అడిగితే నో. ఎందుకనంటే టార్క్ ఫార్ములా ఏంటంటే టార్క్ ఈజ్ ఈక్వల్ ఎం క్రాస్ బి. ఎం అంటే మ్యాగ్నెటిక్ మూమెంటు, బి అంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్. నేను ఎం అంటే ఎన్ఐఏ అని మీకు చెప్పున్నా. ఎన్ అంటే ఒక్క టర్నే ఉందనుకోండి, అప్పుడు ఎన్ లేదు ఇంకా, ఇదిగో ఐఏ. ఈ ఐఏ అనేది ఎట్లా వచ్చిందంటే ఎంకు బదులు ఐఏ క్రాస్ బి. ఐని బయట పెట్టాం, ఏ క్రాస్ బి. ఏ అంటే ఏరియా వెక్టర్, బి అంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్ వెక్టర్. ఫీల్డ్ స్ట్రెంగ్త్ వెక్టర్ ఇలా పైకుంది. మరి ఏరియా వెక్టర్ ఎటుంటుంది? ఏరియా వెక్టర్ కూడా డిఫరెంట్గా పైకే ఉండేది. ఏరియా వెక్టర్ కూడా ఇట్లా పైకే ఉంటుంది. ఓకేనా? సారీ, మరి ఏరియా వెక్టర్ పైకే ఉండి ఫీల్డ్ వెక్టర్ కూడా పైకే ఉంటే అప్పుడు ఏ క్రాస్ బి ఎంత? ఏబి సైన్ తీటా కదా, సైన్ 0 ఈ 0 అవుతుంది. అంటే టార్క్ ఎంత అవుతుంది? టౌ 0 అవుతుంది. సో అలాంటి టార్క్ని మనం సృష్టించలేము, అది కుదరదు. ఎందుకని? బి ఎడిదిరిగి పైకే ఉంది. ఈ లూప్ ఇలా ఉన్నప్పుడు దాని ఏరియా వెక్టార్ అనేది ఇట్లా పైకి ఉంటుంది. మరి ఏరియా వెక్టార్ పైకే ఉండి బి కూడా పైకే ఉంటే ఏబి సైన్ తీటా కదా, ఏ క్రాస్ బి అంటే సైన్ 0 వస్తుంది కదా, టార్క్ 0 అవుతుంది కదా. సో అలాంటి టార్క్ని మనం క్రియేట్ చేయలేము, ఈ వర్టికల్ యాక్సిస్ దృష్ట్యా ఇది రొటేట్ అవ్వటం అనేది జరగదు. ఓకేనా? నెక్స్ట్, ఏ కరెంట్ క్యారియింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ది లూప్ ఈజ్ ఫ్రీ టు టర్న్ వాట్ ఈజ్ ఇట్స్ ఓరియంటేషన్ వెన్ ఇట్ అచీవ్స్ స్టేబుల్ ఈక్విలిబ్రియం? దీనికి ఆన్సర్ ఇక్కడే ఉంది. ఒక లూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే, ఈ లూప్ ఇలా ఉంది, కరెంట్ క్యారియింగ్ లూప్ అనమాట. ఇందులో కరెంటు కూడా పాస్ అవుతుంది, ఐ కరెంటు. మరి దీన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా పెట్టా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఉంది. ఈ లూప్ ఇలా క్రాస్గా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటే ఈ వైర్కి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉందో దానికి పర్పెండికులర్గా మాత్రమే ఇది ఆగుతుంది. ఎందుకని అట్లా ఏం ప్రక్కకి ఇలా వచ్చి ఆగిపోవచ్చు కదా, అంటే అలా ఆగదు అది.
ఎందుకని అంటే ఈ డైరెక్షన్ లో వచ్చి ఆగితేనే దాని మీద టార్క్ జీరో అవుతుంది, దాన్ని ఎవరు నెట్టరో అది స్టేబుల్ గా ఉండగలుగుతుంది. ఇట్లా క్రాస్ గా వచ్చి ఆగింది అనుకో, దాని మీద టార్క్ పనిచేసి మళ్ళీ నెట్టేస్తుంది అన్నమాట టార్క్. సో ఎక్కడుంటే టార్క్ దాని మీద పనిచేయదో అక్కడ ఉండటానికి అది ట్రై చేస్తుంది. సో ఖచ్చితంగా ఇలా ఫీల్డ్ కు నార్మల్ గా ఉంటేనే దాని మీద టార్క్ జీరో అవుతుంది, అది స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది అలానే ఫీల్డ్ డైరెక్షన్ కు నార్మల్ గానే అది రెస్ట్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏ వైర్ లూప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ షేప్ కరెంట్ క్యారింగ్ ఫేస్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ ది వైర్ ఈజ్ ఫ్లెక్సిబుల్. అంటే ఏంటి అది అంటే చూడండి ఒకసారి. ఒక ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉంది, ఇలా ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏం చేసామంటే మనం, ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సారీ, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఒక వైర్ను ఒక దాన్ని పెట్టాం. వైర్ ఏ షేప్ లో ఉంది? వైర్ అనేది ఏదో ఇట్లా జిగ్జాగ్ గా అట్లా ఉందన్నమాట. ఆ షేప్ లో ఉండే వైర్ ని పెడితే అది ఫైనల్ గా ఆ షేప్ లోనే ఉండిపోదు. దాని మీద అన్ని వైపులా ఫోర్స్ పనిచేయటం వల్ల అది దానంతట అదే అడ్జస్ట్ అయిపోయి నెమ్మదిగా అది సర్కులర్ షేప్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే అది సర్పుల్ ఫ్లెక్సిబుల్ వైర్ కదా, నువ్వు అంటే ఎట్లా పడితే అట్లా పెట్టేశావు, కానీ అది ఇలా ఖచ్చితంగా సర్కులర్ షేప్ లోకే వచ్చేస్తుంది. ఈ సర్కులర్ షేప్ లోకి వస్తేనే దానికి మినిమం ఏరియా ఉంటుంది, ఏరియా మినిమం అనమాట సర్కిల్ కి. అంతేగాని ఇలా స్క్వేర్ షేప్ లోకి అలా రాదు, అది స్క్వేర్ షేప్ లోకి వస్తే ఏరియా మినిమం కాదు. సో ఏరియా మినిమం అయ్యేది ఒక్క సర్కులర్ షేప్ లోనే, కాబట్టి ఆ రకంగా మినిమం ఏరియా కనుక అయితే దాని గుండా వెళ్ళే ఫ్లక్స్ తక్కువ ఉంటుంది. ఫ్లక్స్ అంటే ఫై. ఆ ఫై తక్కువ ఉండే దాని కోసంగా ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉన్న వైరు ఖచ్చితంగా సర్కులర్ షేప్ లోకే వచ్చేస్తుంది. సర్కిల్ కి మినిమం ఏరియా ఉంటుంది కాబట్టి వేరే ఇంకొక షేప్ లోకి అది ఫైనల్ గా రెస్ట్ లోకి రాదనమాట. ఓకేనా? సో ఇప్పుడు అమ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే, అమ్మీటర్ అనేది కరెంటును మెజర్ చేస్తుంది ఆంపియర్స్ లో, వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ ని మెజర్ చేస్తుంది వోల్ట్స్ లో. ఓకేనా? ఈ అమ్మీటర్ కి ఒక చిన్న రెసిస్టెన్స్ ని, స్మాల్ రెసిస్టెన్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే గ్యాల్వనామీటర్ కి అమ్మీటర్ తయారవుతుంది. నేను ఇక్కడ చూపించాను అందుకే మీకు. అమ్మీటర్ ఎట్లా తయారవుతుందంటే, ఒక స్మాల్ రెసిస్టెన్స్ ని ఇలా ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే దాన్ని అమ్మీటర్ అంటారు అని. మరి వోల్ట్ మీటర్ అంటే లార్జ్ రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేయాలి, ఇక్కడ స్మాల్ రెసిస్టెన్స్ ని ప్యారలల్ గా, ఇక్కడ లార్జ్ రెసిస్టెన్స్ ని సిరీస్ గా. దేనికి? గ్యాల్వనామీటర్ కి. అది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. అందుకే ఈ క్వశ్చన్ లాస్ట్ లో చెప్తున్నా. ఓకే, అమ్మీటర్ ని ఎప్పుడు కూడా సర్క్యూట్ లో సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు అమ్మీటర్ ఉందనుకోండి, ఒక సర్క్యూట్ లో ఎప్పుడు కూడా దాన్ని సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి, కానీ ప్యారలల్ గా కనెక్ట్ చేసే ప్రశ్నే లేదు. అంటే ఇది ఇలా ఉందనుకో సర్క్యూట్, ఆ సర్క్యూట్ లో అమ్మీటర్ ని ఇలా సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి, ఇది అమ్మీటర్. అదే వోల్ట్ మీటర్ అయితే ఇలా ఉందనుకో ఒక సర్క్యూట్, ఆ సర్క్యూట్ ఇలా కనెక్ట్ చేయాలి వోల్ట్ మీటర్ ని, ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి. కాబట్టి అది తేడా. సో దీని అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ని ఎప్పుడు ప్యారలల్ గానే కనెక్ట్ చేయాలి సర్క్యూట్ లో. ఇదేమో దీనికి లో రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికి హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది అమ్మీటర్ కి వోల్ట్ మీటర్ కి ఉండే డిఫరెన్స్. అమ్మీటర్ ని ఎలా తయారు చేస్తారో చెప్పాను, వోల్ట్ మీటర్ ని కూడా ఎలా తయారు చేస్తారో చెప్పాను. ఇందులో లాస్ట్ 3 క్వశ్చన్స్ మినహాయిస్తే మిగిలినవన్నీ ఇంపార్టెంట్. లాస్ట్ 3 క్వశ్చన్స్ ఏదో జనరల్ క్వశ్చన్స్ అనమాట, 190 పాళ్ళు అవి ఇవ్వడు, మిగతా వాటిల్లో దేనైనా అడగచ్చు అనమాట. సో ఇది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ లో ఉండే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా?